హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సర్పకన్యల గురించి తెలుసుకుందాం. అసలు సర్పకన్యలు నిజంగానే ఉంటారా? ఇలాంటి వారిని మనం సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ ఈ మహిళను చూస్తే నిజమేనా అనిపిస్తుంది. అలా అచ్చం ఒక సినిమా స్టోరీలాగా ఈ మహిళ తన కథను చెప్తోంది. ఆమె చెప్పే విషయాన్ని బట్టి తన పూర్వజన్మలో తన ప్రియుణ్ణి కోల్పోయి ఈ జన్మలో మనిషిగా పుట్టినా అతన్ని కలుసుకోవడానికి తాను కూడా జన్మించానని, అప్పుడప్పుడు నాగిని రూపం కూడా ధరిస్తుంటానని చెప్తోంది. అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని బాగ్ అనే నగరంలో ఒక పూరి గుడిసెలో మాయా అనే మహిళ నివసిస్తోంది. ఆమె తనను రూపం మార్చుకునే నాగిని అని అందరికీ చెప్తోంది. ప్రతి 24 గంటలకు ఒకసారి తన రూపం మారుస్తుంటానని చెప్తోంది. అలా మారినప్పుడు అదే రూపంలో తన సోదరిమణులు కలవడానికి వెళ్తుంటానని, వారు తనకు తన ప్రియుణ్ణి వెతకడంలో సహాయం చేస్తూ ఉంటారని చెప్తోంది. అంతేకాక వారు కూడా నాగినులే అని చెప్తోంది. తనకు చిన్నప్పుడే వివాహమైనట్టు కలలు వస్తుండేవని, అవి తన పూర్వజన్మ జ్ఞాపకాలని, తన భర్త కూడా రూపం మార్చే సర్పంగానే ఈ భూమి మీద జన్మించాడని, అయితే ఇక్కడి బంధాలు ప్రేమల వల్ల తన శక్తుల్ని కోల్పోయి ఉండొచ్చని, త్వరలోనే తనను కలుసుకుంటానని చెప్తోంది. తన పూర్వజన్మ జ్ఞాపకాల గురించి చెప్తూ తాను ద్వాపరయుగంలో సర్పరూపంలో జన్మించినప్పుడు తాను ప్రమాదవశాత్తు నీరు నిండుగా ఉన్న కాలువలో పడిపోయానని, అప్పుడు ఒక బాబా దివ్య దృష్టితో గోపాల్ అనే వ్యక్తిని తన దగ్గరికి పంపించాడని, అప్పుడు గోపాల్ తనని కాపాడాడని, దాంతో అతనితో ప్రేమలో పడిపోయానని, తర్వాత ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నామని చెప్తోంది. ఈమె మాటలు విని ప్రభావితులైన జనం ఈమెను భాగవతి మాతగా కొలుస్తున్నారు. అయితే కొంతమంది ఈమె చెప్పే మాటలను మాయమాటలుగా కొట్టిపడేస్తున్నారు. ఈమె మనిషిగా పుట్టి సర్పంగా మారడం ఎవరు చూడలేదని, ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఇవన్నీ ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలా మాయమాటలు నమ్మి మూఢనమ్మకాలను ప్రోత్సహించకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.